ఈ గుర్ల గ్రామంలో గాని ఈ గుర్ల మండలంలో గాని ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులను చూస్తే ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులను గమనిస్తే ఇవాల ఆశ్చర్యం కలిగించే విషయాలు మన కళ్ళ ఎదుట కనిపిస్తాయి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను మా హయాంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గ్రామ స్వరాజ్యం అన్నది తీసుకొస్తే ఆ గ్రామ స్వరాజ్యం ద్వారా గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉన్న పరిస్థితులు ఆ రోజుల్లో కనిపిస్తూ ఉంటే ఈరోజు పరిస్థితులు ఏమిటి అనేది ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నాను. ఈరోజు గమనించినట్టయితే ఆ రోజు వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ రోజు ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో సచివాలయాలు కనిపించేటివి ఆ ప్రతి గ్రామంలోనూ కూడా ఆ సచివాలయంలో మన పిల్లలు చిక్కగా నవ్వుతూ మన పిల్లలే ఉద్యోగాలు చేస్తూ వివిధ శాఖలకు సంబంధించిన పనులు చేసేవాళ్ళు మన గ్రామంలోనే అక్కడే డిజిటల్ లైబ్రరీలు కల్పించేటివి మన గ్రామంలోనే అక్కడే మా ఒక బయట కొంచెం పక్కకపోతే ఇక్కడ కింద పడతారు మా ఇవాళ ఆశ్చర్యం కలిగించే విషయాలు మన కళ్ళ ఎదుట కనిపిస్తాయి. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను మా హయాంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గ్రామ స్వరాజ్యం అన్నది తీసుకొస్తే ఆ గ్రామ స్వరాజ్యం ద్వారా గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉన్న పరిస్థితులు ఆ రోజుల్లో కనిపిస్తూ ఉంటే ఈరోజు పరిస్థితులు ఏమిటి అనేది ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నాను. ఈరోజు గమనించినట్టయితే ఆ రోజు వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ రోజు ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో సచివాలయాలు కనిపించేటివి ఆ ప్రతి గ్రామంలోనూ కూడా ఆ సచివాలయంలో మన పిల్లలు చిక్కగా నవ్వుతూ మన పిల్లలే ఉద్యోగాలు చేస్తూ వివిధ శాఖలకు సంబంధించిన పనులు చేసేవాళ్ళు మన గ్రామంలోనే అక్కడే డిజిటల్ లైబ్రరీలు కల్పించేటివి మన గ్రామంలోనే అక్కడే మాకు కథ బయట కొంచెం పక్కకపోతే ఇక్కడ కింద పడతారు మా మన గ్రామంలోనే అక్కడే గ్రామ సచివాలయాలలో పనిచేసే పిల్లలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చూసేవాళ్ళు కూర్చోండి కూర్చో అదే సచివాలయంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చూసుకునే వాళ్ళు కనిపించే వాళ్ళు కూర్చోవాలన్నా కూర్చోకపోతే ఎట్లా చెప్పు
అదే డిపార్ట్మెంట్ సచివాలయంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసే వాళ్ళు కనిపించే వాళ్ళు కాస్త మాట్లాడితే మీరు మాట్లాడకుండా గమ్మలు ఉండగలవు మీరే వినపడతాయి దయచేసి మాట్లాడకుండా గమ్మలు ఉండగలవు మీరే వినపడతాయి మాకు కొంచెం ఏమాత్రం నా మీద గౌరవం ఉన్నా దయచేసి మాట్లాడకుండా గమ్మనుంటే మనం మాట్లాడే మాటలు వినపడతాయి దయచేసి వెనక్కి పోవాలి నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెనక్కి పోండి అమ్మా దయచేసి వెనక్కి జరగండి వెనక్కి జరగాలి జరగకూడదు మీ ఇష్టం మాట్లాడకుండా వెళ్ళిపోమంటే మాట్లాడకుండా వెళ్ళిపోతాను నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెనక్కి వెళ్ళాలి వెనక్కి వెళ్ళాలి సారిపోతు అందరూ డిస్టర్బ్ కొనండి ఎవరు మాట్లాడకండి సార్ మీద గౌరవం ఉంటే అందరూ నిశ్శబ్దం 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 సరే వెనకెళ్ళిపోండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులు కనీసం కోఆపరేట్ చేసే పరిస్థితి కూడా లేకపోతే కనీసం ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు కనీసం మీడియాను కూడా అడ్రస్ చేసే పరిస్థితి కూడా పోలీసులు ఇవ్వకపోతే ఆ మేరకు కూడా కనీసం పోలీసులు భద్రత క్రియేట్ చేయలేకపోతే ఇక ఏ రకంగా పోలీసులు పనిచేస్తూ ఉన్నారని చెప్పి నేను అడగాలి నాకు అర్థం కావడం లేదు గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు గొర్రెల గ్రామంలో జరిగింది గొర్రెల మండలంలో జరిగింది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఈరోజు ఉన్న పరిస్థితులు ఏమిటి అని ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతి గ్రామంలోనూ గ్రామ స్వరాజ్యం కనిపించేది ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామ సచివాలయం కనిపించేది ఆ గ్రామ సచివాలయంలో అక్కడే మన పిల్లలే ఉద్యోగాలు చేస్తూ వివిధ శాఖలకు సంబంధించిన పనులు చేస్తూ కనిపించేవాళ్ళు అక్కడే పంచాయతీరాజ్ శాఖ కనిపించేది రెవెన్యూ శాఖ కనిపించేది ఎడ్యుకేషన్కు సంబంధించిన శాఖ కనిపించేది వెల్ఫేర్ శాఖ కనిపించేది డిజిటల్ అసిస్టెంట్లు కనిపించేవాళ్ళు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కనిపించేవాళ్ళు సర్వే చేసేవాళ్ళు కనిపించేవాళ్ళు ఏఎన్ఎం అగ్రికల్చరు ఎనర్జీ యానిమల్ హస్బెండరీ వివిధ శాఖలకు సంబంధించిన సచివాలయ సిబ్బంది కనిపించేవాళ్ళు నాలుగు అడుగులు సచివాలయం నుంచి వేస్తే పక్కనే విలేజ్ క్లినిక్ కనిపించేది ఆ విలేజ్ క్లినిక్లో అక్కడే 24/7 అక్కడే నివాసం ఉంటా ఉన్న సిహెచ్ఓలు కనిపించేవాళ్ళు వాళ్ళకు అనుసంధానంగా ఏఎన్ఎంలు కనిపించేవాళ్ళు అక్కడే వాళ్ళకు రిపోర్ట్ చేస్తూ ఆశా వర్కర్లు కనిపించేవాళ్ళు విలేజ్ క్లినిక్లతో పాటు ఒక పటిష్టమైన వ్యవస్థ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నడిచేది పిహెచ్సిలు సిఏ విలేజ్ క్లినిక్లు రెండింటినీ కూడా అనుసంధానం చేసి పిహెచ్సిలో డాక్టర్ల సంఖ్యను పెంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద ప్రతి గ్రామానికి కూడా 15 రోజులకు ఒకసారి వచ్చే వ్యవస్థ అదే గ్రామంలోనే నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఇంగ్లీష్ మీడియంస్ బడులు కనిపించేటివి నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళు మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఆర్బీకేలు కనిపించేటివి రైతన్నలు చేయి పట్టుకొని నడిపించే వ్యవస్థ చక్కగా ఈ క్రాపింగ్ జరిగేది చక్కగా రైతన్నలకు ఉచిత పంటల బీమా అందేది
రైతన్నలకు చక్కగా పంటలు వేసే సమయానికి రైతన్నలకు పెట్టుబడి సహాయంగా రైతు భరోసా అందేది. ఈ రోజు చూస్తే గ్రామ స్వరాజ్యం ఏ రకంగా తయారైపోయిందని చెప్పడానికి ఈ గుల్ల గ్రామం ఒక నిదర్శనం. ఈరోజు ఇదే గ్రామంలో ఈరోజు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 14 మంది ఈ గ్రామంలో 14 మంది గ్రామంలో ఈ గ్రామంలో చనిపోయిన పరిస్థితులు. అది డయేరియా వచ్చి నీళ్లు బాగోలేక చనిపోయి ఉన్న పరిస్థితులు ఈ గ్రామంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇదే గ్రామంలో నేను అక్టోబర్ 19 తారీఖున